తర్వాత ఇదేంటంటే ముఖ భాగాలు ఏంటంటే గోకి పీల్చే రకం ముఖ భాగాలు ర్యాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ అని అంటాం. ర్యాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెయిన్, దాన్నే మనం ఏమంటున్నాం అంటే తామర పురుగులు అని అంటాము, థ్రిప్స్ అని అంటున్నాము. ఇది సో ఇవి ఏం చేస్తాయంటే ర్యాస్పింగ్ అంటే గోకుతాయి అన్నమాట, శరీరం పైన లేకపోతే మొక్కతాలకు పై చర్మాన్ని ఇవి గోకుతాయి. ఎలా ఉంటుందంటే ఇవి కొరికి నమిలే రకానికి, గుచ్చి పీల్చే రకానికి మధ్యస్థమైనవి. బిట్ రావచ్చు, కొరికి నమిలే రకానికి, గుచ్చి పీల్చే రకానికి మధ్యస్థంగా ఉండే ముఖ భాగాలు ఏవి ఏంటి అని అంటే గోకి పీల్చే రకం, అటు కాదు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. మొక్కల పైభాగాన్ని గోకి గాయం నుంచి వెలువడేటువంటి రసాన్ని ఇవి పీలుస్తూ ఉంటాయి. కుడి అణువు క్షీణించి ఉంటుంది, ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో గోకి పీల్చే రకంలో ఏ అణువు క్షీణించి ఉంటుంది అని అంటే కుడి అణువు క్షీణించి ఉంటుంది. ఎడమ అణువు రెండు జంబికిలు అధోగ్రస్ని పొడవుగా గుచ్చడానికి అనువైన షూకిక్లాగా కదలడానికి వీలుగా లోపల ఉంటాయి. సో ఎడమ అణువు ఉంటుంది, అలాగే రెండు జంబికలు ఉంటాయి, అధోగ్రస్ని ఉంటుంది అన్నమాట. ఇవి షూకిక్లాగా ఉంటాయి, అంటే గోకడానికి అనువుగా ఉంటాయి అన్నమాట ఇవి అది. సో ఈ షూకికలు నోటి వెలుపల ఆహారపు కాలువని ఏర్పరుస్తూ ఉంటాయి మరియు గాయంలోనికి లోతుగా ప్రవేశించవు. గాయంపై వెలువడే రసాన్ని ఇవి నోటితో పీల్చుకుంటాయి. సో అదే మనకి దోమలు ఇవన్నీ అయితే ఏంటంటే గాయం లోపలికే పెట్టేస్తాయి, గాయం లోపలికి అధోగ్రస్ని ఆహారపు కాలువని పోనిచ్చి దాంట్లో ఉండేటువంటి రసాన్ని బయటికి పీలుస్తాయి అన్నమాట. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే గాయం నుంచి రక్తం బయటికి వెలువడిన తర్వాత లేదంటే జీవరసం బయటికి వెలువడిన తర్వాత మాత్రమే అవి పీల్చుకుంటూ ఉంటాయన్నమాట, గోకు పీల్చే రకం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే తామర పురుగులు, దాన్ని పెయిన్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే, వాటిని థ్రిప్స్ అని అంటాం అన్నమాట. ర్యాస్పింగ్ అండ్ సకింగ్ టైప్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్స్ ఏంటంటే కుడి అణువు క్షీణించి ఉంటుంది, కుడివైపు ఉండేటువంటి అణువు కంప్లీట్గా క్షీణించి ఉంటుంది. కాబట్టి ఏముంటాయి దాంట్లో, ఎడమ అణువు రెండు జంబికలు అధోగ్రస్ని ఇవి ఉంటాయి అన్నమాట. అంతే, ఇది గోకి పీల్చేటువంటి రకం. ఓకే, ఇవి ఒక రకమైనటువంటి ముఖ భాగాలు. తామర పురుగులు దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అనమాట, తామర పురుగుల్ని ఎగ్జాంపుల్గా మనం దీనికి చెప్పుకోవచ్చు ఇదన్నమాట.